बुझा ना రోడ్ మీదనా సార్? రోడ్ మీద ఆఫీస్ వడ్డీ ఇచ్చారు. అక్కడే దగ్గర పక్క ప్రింట్ చేయించుకొని ఆ ప్రింట్ చేసి రాసేసి అది వాస్తవం జరిగింది అంటారు. అదే చూద్దాం, మేము ప్రిపేర్ అయి ఉన్నాం ఈ రాష్ట్రం కోసం, రాజు బాబు కోసం, రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు కోసం. మాకు ఎంత నష్టం జరిగినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది, ప్రజల్లో మార్పు వస్తుంది. అందరూ ధైర్యంగా మాట్లాడాలా. అందరూ కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, వ్యతిరేక కార్యక్రమాలు ఖండించాలా. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వాన్ని మార్చి తీరాలన్నదే నా ఉద్దేశం. దానికోసం ఎంత వరకు వరకైనా అభ్యర్థిస్తున్నాం. సరే, ఎయిర్పోర్ట్ నుంచి కొగ్రాబెల్ వరకు దేని మీద తీసుకొచ్చారు? ఎక్కడ నా కారులో కూడా వచ్చింది. ఆ పోలీస్ జీప్లో కూర్చున్నారు. ఆ మధ్యలో ఎగ్జామ్ సీట్లు మాది ఇద్దరు చోట పోలీసు మధ్యనేరు ఎందు ఏదేమన్నా జరుగుతుంటే అమ్మా రాక్షస్ పరిపాలన ఎన్ని సహజం. అరెస్ట్ చేసి తీసుకురామని చెప్పారు, మాకు పంపించారు సార్ అన్నారు. ఎందుకే అంత శ్రమ పడ్డారు దూరం నుంచి? ఫోన్ చేస్తే నేను వచ్చింది కదా, మేము ప్రిపేర్ అయిపోయి ఉన్నాం. మేము ఈ దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడైతే జరుగుతుందో తెలుసు. మాట్లాడకూడదు, ముఖ్యమంత్రికి ఏ తప్పు చేసినా మాట్లాడకూడదు. మేము మాట్లాడతాం, తప్పదు. మాకు రాష్ట్రం కోసం, రాజ ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతూనే ఉంటాం ఎన్ని తప్పు చేసినా. అంటే ముందుకే ప్రిపేర్ అయిపోయాం. అంచేత అంటే ఎక్కడికి వెళ్ళాలన్నాం అంటే హనుమాన్ జంక్షన్ స్టేషన్కి వెళ్ళాలి సార్ అన్నాం. సరే ఎక్కడ ఎక్కిన తర్వాత మరి ఎలాగ మెసేజ్ తెలిసింది కానీ మీరు అందరికీ మొత్తం జిల్లా కాదు రాష్ట్రం అని తెలిసిపోయింది అప్పుడే వితిన్ తక్కువ టైంలో. మరి మన వాళ్ళందరూ బాగా స్పందించి మెసేజ్ ఇచ్చినట్టుంది. అందరూ కూడా విశాఖపట్నం నుంచి మీ పాకిరేపేట వరకు అందరూ స్పందించి వితిన్ షార్ట్ టైంలో మీరు ఇంతమందికి హాజరయ్యారంటే మీ అందరికీ కూడా పార్టీ మీద మీకు ఉన్న అభిమానానికి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వితిన్ షార్ట్ టైం ఎంత 10-20కి అంత జీపీకి ఇచ్చారు. మీరు ఎన్ని దౌత్యాన్ని చేసినా లొంగి ప్రసక్తి లేదు, మాట్లాడుతూనే ఉంటాం. కాకపోతే ఏం చేస్తారు, మీరు తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, 3 రోజులు జైలు పెడతారు, లేకపోతే కొడతారు, లేకపోతే చంపేస్తారు. లేకపోతే అక్కడ ఏం చేస్తారు? మీరు పార్టీ కోసం చనిపోవడానికి కూడా మా నాయకులు మేము సిద్ధంగా ఉన్నాం. ఏం చేసి తీసుకుంటే మీరు వరే ఒక పదవి తీసుకెళ్ళన్నాం. సరిగ్గా కసింపోటు దాటం రాటపాలం జంక్షన్ కసింపేట మధ్యలో మళ్ళీ ఫోన్ వచ్చిందండి. నేను కొంచెం ఎవరు చేశారు నాకు తెలియదు కానీ ఫోన్ వచ్చేసరి సీఏ నేను పెద్ద దింపాలి దిమ్మన్నారు. పెద్దకి సీఏగా తిరగ దిగి 10 నిమిషాలు మాట్లాడి వచ్చారు. మాట్లాడి వచ్చి సారీ సార్ బయట ఛార్జెస్ వచ్చేయండి, మిమ్మల్ని అరెస్ట్ చేయకపోదు కానీ మేము మీ 41 నోటీస్ ఇవ్వాలి కదా, 41 నోటీస్ ఇవ్వడం కోసం ఇచ్చేస్తాం సార్ అన్నారు. తీసుకెళ్ళిన పర్లేదు, రావడం సిద్ధమన్నాను. ఇచ్చిన పర్లేదు, 41 నోటీస్ ఇవ్వాలి. లెక్క ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్ ప్రకారంగా ఏ సెక్షన్ పెంచండి, ప్రతి సెక్షన్ ఏం కదా మాట్లాడితే ఏ సెక్షన్లో దోపిడీ సెక్షన్లో కాదు చెప్పి 41 నోటీస్ ఇస్తున్నాం సార్ అన్నారు. ఇచ్చుకోన్నాను అతను ఎంత తయారు చేసి 41 నోటీస్ ఇచ్చి ఇచ్చాను. ఇచ్చే ఈ నోటీస్ ఏముందంటే మీరు నోటీస్ అందినటువంటి 10 రోజుల్లో ఏదో రోజు మీకు వీలైనప్పుడు వచ్చి హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఆఫీస్కి వచ్చి